హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరుకూరి రామోజీరావు ఒక భారతీయ వ్యాపారవేత్త ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు ప్రధాన సంపాదకుడు ప్రచురణకర్త మార్గదర్శి చిట్వన్ ప్రియా ఫుడ్స్ కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూప్ ఆధీనంలో ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిలిం సిటీ ఉంది రామోజీరావు గారి ప్రస్థానం కృష్ణా జిల్లా పేదపారపూడి గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున చెరుకూరి వెంకట సుబ్బారావు వెంకట సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు ఆయనకు రాజ్యలక్ష్మి రంగనాయకమ్మ అనే ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో గుడివాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతిలో చేరి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు సిక్స్త్ ఫామ్ వరకు చదివారు గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ బీఎస్సీ పూర్తి చేశారు అనంతరం ఢిల్లీలోని ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా చేరారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తాతినేని రమాదేవితో వివాహం అరవై రెండులో హైదరాబాద్లో స్థిరపడ్డారు అరవై రెండు అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్ స్థాపన అరవై ఐదులో కిరణ్ యాడ్స్ ప్రారంభం అరవై ఏడు నుంచి అరవై తొమ్మిది వరకు ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం అరవై తొమ్మిదిలో అన్నదాత పత్రికను ప్రారంభించారు మరి పంతొమ్మిది వందల డెబ్భైలో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుంచి డెబ్భై మూడు వరకు విశాఖలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం పంతొమ్మిది వందల ఎనభైలో త్రీ స్టార్ హోటల్ డాల్ఫిన్ ప్రారంభం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో విశాఖ ఈనాడు దినపత్రిక ప్రారంభం డెబ్బై నాలుగులో మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభం డెబ్బై ఐదు డిసెంబర్ పదిహేడున ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సినీ ప్రేమికుల కోసం సితారా పత్రికను ప్రారంభించారు ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చతుర విపుల మాస పత్రికల ప్రారంభం పంతొమ్మిది వందల ఎనభైలో ప్రియా ఫుడ్స్ ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ఏర్పాటు పంతొమ్మిది వందల తొంభైలో ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై మూడులో సారాపై సమరం మద్యంపై నిషేధ ఉత్తర్వులు వచ్చేదాకా పోరు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రపంచంలోనే అతి పెద్ద చిత్రనగరి రామోజీ ఫిలిం సిటీ స్థాపన రెండు వేల రెండులో ఈటీవీ ఆధ్వర్యంలో ఆరు ప్రాంతీయ ఛానళ్ళు ప్రారంభించారు రెండు వేల రెండులో రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రారంభించారు రెండు వేల ఎనిమిదిలో సమాచార చట్టం కోసం ముందడుగు ప్రారంభించారు రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమ ప్రచార భాగస్వామిగా రామోజీరావును నామినేట్ చేశారు రెండు వేల పదిహేనులో మరో నాలుగు ఈటీవీ ఛానళ్ళు ఆరంభించారు నిత్య కృషి వలుడికి నిరుపమాన గౌరవం పాత్రికేయ రంగానికి సేవలకు గాను రామోజీరావుకి పద్మభూషణ్ నిరంతర శ్రమ నిత్యం కొత్తదనం కోసం తపన పుట్టిన నేలకు చుట్టూ ఉన్న సమాజానికి గట్టి మేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం చెక్కు చెదరని ఆత్మస్థైర్యం అన్నీ కలిసిన ఆధునిక ఋషి ఆయన ఆయనే రామోజీరావు పగలు రాత్రి శ్రమించిన ఆయన స్వేదంలోంచి జన్మించే రామోజీ గ్రూప్ ప్రత్యక్షంగా ఇరవై ఐదు వేల మందికి పరోక్షంగా మరెంతో మందికి ఉపాధి కల్పిస్తున్న మహా సంస్థ నిత్యం ఉషోదయంతో సత్యం నినాదించుగాక అంటూ తెలుగు వాకిళ్ల వెలుగు చుక్కల ప్రభవించే ఈనాడు నుంచి క్షణక్షణం ఆనంద వీక్షణంగా సాగే వినోదాల ప్రపంచనం ఈటీవీ వరకు జాతికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలిచే అన్నదాత నుంచి ప్రపంచంలోనే అతి పెద్దదైన రామోజీ ఫిలిం సిటీ వరకు అన్నీ ఆయన ఒడిలో బడిలో పుట్టిన బిడ్డలే రామోజీరావు ఏం చేసినా విలక్షణంగా చేస్తారు విలువలతో చేస్తారు అని తెలుగు ప్రజ మాత్రమే కాదు యావత్ భారతం మనసారా నమ్ముతుంది ఆయన అడుగులో అడుగు కలుపుతుంది జీవన గమనాన్ని ధర్మయాగంగా మార్చుకున్న రామోజీరావు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లాలోని ఒక పల్లెటూరులో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై రెండున ఆయన ప్రారంభించిన మొట్టమొదట వ్యాపార సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్ చిన్న బిందువుగా మొదలైన ఆ శాఖ అలా అలా మహావృక్షంగా విస్తరించింది ప్రస్తుతం నూట ఐదు శాఖలతో నాలుగు వేల మూడు వందల మంది సిబ్బందితో ఎనిమిది వందల మందికి పైగా ఏజెంట్లతో లక్షల సభ్యులతో రూపాయలు ఏడు వేల ఏడు వందల యాభై కోట్ల టర్నోవర్తో తిరుగులేని సంస్థగా ఎదిగింది తాను పుట్టిన పల్లెటూరికి అక్కడ ఉన్న రైతన్నల రుణం తీర్చుకోవాలన్న సంకల్పంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత మాసపత్రికని ప్రారంభించారు నాగేటి చాళల్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులను మొలకెత్తాలన్న ఆశతో ఆకాంక్షతో అన్నదాత పత్రికను తీర్చిదిద్దారు ఆయన ఈరోజు ఈ పత్రిక చందాదారులు మూడు లక్షల మంది ఆగస్టు పది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగున విశాఖ సాగర తీరంలో రామోజీరావు ప్రారంభించిన ఈనాడు తెలుగు నాట ఒక సమాచార సంచలనాన్ని సృష్టించింది అనువణువున కొత్తదనాన్ని విరజిమ్ముతూ ప్రజల పక్షాన అక్షర యుద్ధాన్ని ప్రకటించిన ఈనాడు దినపత్రిక ప్రారంభించిన నాలుగు నేలలోనే అత్యధిక పాఠకుల అభిమానస పుత్రికగా మారింది ప్రాంతీయ దినపత్రికల చరిత్రలో ఈనాడు ఒక కొత్త ఒరవడిని సృష్టించింది పరిశోధన పాత్రికేయం ప్రారంభమైంది ఈనాడుతోనే ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక సంచిక ప్రవేశపెట్టి స్థానిక వార్తలకు తాగడాలెత్తింది రామోజీరావు ఆలోచనలకు ప్రతి రూపంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక పుటను అక్షరాల బాట పట్టించిన ఘనత చరిత్ర ఈనాడుదే చాలా చిన్న స్థాయిలో మొదలైన ఈ పత్రిక ఈనాడు పత్రిక రంగానికే తలమానికంగా బాసిల్లుతోంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎడిటర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు రామోజీరావు ప్రత్యేక సేవను పరీక్షించేందుకు సమర సంఘం పూరించి కలం బలం ఏ పాటిదో లోకానికి చూపించారు ఆయన బెండి తెరపైన రామోజీరావు తన ముద్ర వేశారు సినిమాలంటే కదిలే బొమ్మలు మాత్రమే కాదని మనసును కదిలించే శక్తి ఉన్న దృశ్య మాధ్యమాలని నిరూపించారు ఉషా కిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి వివిధ భాషల్లో ఎనభై ఏడు సినిమాలు నిర్మించారు ఒక ప్రతిఘటన మరో మయూరి ఇంకో మౌన పోరాటం ఇలా ఏది చూసినా ప్రతి ఒక్కటి ఒక ప్రయోగం పెను సంచలనం ఇలా తమ చిత్రాలు చైతన్య దీపాలని ప్రగతి రథ చక్రాలని చాటారు ఆయన చిత్రాల్లోనూ ఎప్పుడూ కొత్తవారికి కొత్త ధనానికే పెద్దపీట ఉషా కిరణ్ మూవీస్లో పుట్టిన ఎందరో నటి నటులు సాంకేతిక నిపుణులు దర్శకులు తమదైన ప్రతిభ ప్రదర్శిస్తూ అగ్రస్థానాల్లో రాణిస్తున్నారు సినిమా పరిశ్రమకే కాదు పర్యాటక రంగానికి రామోజీరావు అందించిన మరో మహా అద్భుతం రామోజీ ఫిలిం సిటీ సినీ నిర్మాణానికి కావాల్సిన సకల సదుపాయాల నిలయం ఆ చిత్ర నగరి సువిశాలమైన పూల తోటలు కళ్ళు చెదిరే స్టూడియోలతో అన్ని వయసుల వారిని మంత్రముగ్ధుల్ని చేసే రామోజీ ఫిలిం సిటీ గిన్నీస్ బుక్లో తన పేరు నమోదు చేసుకుందంటే ముందుగా తలుచుకోవాల్సిన పేరు రామోజీరావుదే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన స్థాపించిన ఈటీవీ అనతి కాలంలోనే తెలుగు ప్రజల గుండెల్లో తిరుగులేని స్థానం సంపాదించుకుంది ఈటీవీ నెట్వర్క్గా వివిధ రాష్ట్రాలకు విస్తరించింది తెలుగు లోగిళ్లకు వేగంగా వార్తలను చెరవేసేందుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ ఛానళ్లను ప్రారంభించింది విశ్వసనీయ సమాచారానికి వేదికలుగా తీర్చిదిద్దారు రామోజీరావు తాజాగా ఈటీవీ ప్లస్ ఈటీవీ అభిరుచి ఈటీవీ సినిమా ఈటీవీ లైవ్ ఛానళ్లకు రూపకల్పన చేసింది రామోజీరావే ఈరోజు ఈటీవీ తెలుగు టెలివిజన్ రంగంలోనే అగ్రస్థానంలో నిలిచిందంటే అందుకు కారకులు ప్రేరకులు ఆయనే రామోజీరావు మదిలో మొగ్గ తొడిగిన ఎన్నో సంస్థలు నేడు ప్రగతి దారిలో దూసుకుపోతున్నాయి పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించిన ప్రియా ఫుడ్స్ ఇప్పుడు ఇరవై రెండు దేశాల్లో ప్రజలకు ప్రియమైన రుచులు అందిస్తోంది ఆతిథ్య రంగంలో అద్వితీయ స్థానంలో పొందిన డాల్ఫిన్ హోటల్స్ చిత్రరంగ విశేషాల సుమమాలిక సితారా సాహితీ రంగంలో విశేష సేవలు అందిస్తున్న విపుల చతుర ఇవన్నీ రామోజీరావు కృషికి ఫలితాలే రామోజీరావుకి మాతృభాష అంటే ఎడలేని మమకారం అమ్మ భాష అంతరించిపోకుండా అల చేతులు అడ్డుపెట్టి తల్లి పాల రుణం తీర్చుకునేందుకు తెలుగు వెలుగు పత్రికను జాతికి అందించారాయన అలాగే పిల్లల మనసుల్లో వినోద విజ్ఞాన కాంతులు చిమ్మేందుకు బాలభారతం పత్రికను ఆరంభించారాయన బాలలు మన సంస్కృతికి మూలాలని మర్చిపోరాదని ఆయన ప్రగాఢ భావన ఆయన కృషి అసాధారణం ఆయన దీక్షా దక్షతలు అద్వితీయం కాబట్టే ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు ఆయనకు ప్రత్యేకంగా పురస్కారాలు అందించాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశాయి ఇటీవలే శ్రీశ్రీ విశ్వవిద్యాలయం సైతం ఆయనకు డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది ఇలా ఎన్నో విజయాలు వచ్చినా ఎన్ని సత్కారాలు వరించినా సాధించిన దానితో రామోజీరావు ఎప్పుడూ పొంగిపోలేదు సంతృప్తి పడలేదు ఇంకా ఇంకా ఏదో చేయాలన్న తపన అదే ఒక తపస్సుగా నిరంతరం పనిలోనే విశ్రాంతిని ఎంచుకునే రామోజీరావుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం ఆ సాతి లేని కృషివలుడికి సముచితమైన గుర్తింపు గౌరవం చూసారుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి